ఈ రోజు అలసందలు మరియు కన్నడలో చిల్ కరివే ఆకు అంటారు ఇవి రెండు వేసి వంచిన చారుని తయారు చేస్తాము అలసందలని రాత్రిని నానబెట్టి ఇలా రెండు విజిల్ ఉంచి ఉడకబెట్టి తీసుకున్నాము ఇందులో చిల్ కరివే ఆకుని వేస్తున్నాను కొద్దిగా ఉప్పు నీళ్లు వేసి కుక్కర్ మూత ఉంచి ఒక విజిల్ తీసుకోవాలి సాంబార్ కోసం తయారీకి బాండ్లీలో నెయ్యిలో జీలకర్ర మిరియాలు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేయాలి నెయ్యిలో ఇలా ఫ్రై చేయడం వల్ల సాంబార్లో చాలా సువాసన ఉంటుంది సాంబార్ కోసం కావాల్సినవి పచ్చి కొబ్బరి ఉడికించిన అలసందలు టమోటాలు కొద్దిగా చింతపండు సాంబార్ పౌడర్ సాంబార్ పౌడర్ రెసిపీ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టినాను ఇప్పుడు వీటన్నింటిని మిక్సీ జార్ లో వేస్తున్నాను జీలకర్ర మిరియాల్ని కూడా ఇందులోనే వేసుకోవాలి వేసి బాగా మిక్సీ చేసుకోవాలి నైస్గా చూడండి అలసందలు ఆకు ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసి నీళ్ళని మరియు అలసందలు ఆకుని వేరుగా చేసుకోవాలి ఇప్పుడు దీనికి తర్వాత పెడతాము ఏదైతే నీళ్ళని ఫిల్టర్ చేసినామో అందులో ఏదైతే మనం మిక్సీకి వేసినామో పేస్ట్ లాగా దాని ఆ మసాలాని ఇందులో కలుపుతూ ఉన్నాను మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు వేసి కడిగి ఇందులో కలుపుతూ ఉన్నాను రుచికి సరిపడే ఉప్పు వేస్తూ ఉన్నాను మొదటనే ఉప్పు వేసింటాం చూసి వేసుకోవాలి కొద్దిగా బెల్లాన్ని కూడా వేస్తున్నాను ఒక స్పూన్ అంతా ఇప్పుడు దీనికి తర్వాత పెడతాము నూనెలో ఆవాలు జీలకర్ర ఇంగువ కరివేపాకు దీన్ని సాంబార్లో వేస్తున్నాను మన మసాలా అయితే మిక్స్ చేసినామో ఆ నీళ్ళలో వేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఉడికించాలి తాలింపు కోసం కావలసినవి పచ్చి కొబ్బరి అల్లము పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇప్పుడు దీనికి తర్వాత పెడతాము బాండిలో ఆయిల్ వేస్తున్నాను ఆవాలు ఇంగువ కరివేపాకు పచ్చిమిరపకాయ అల్లము కొద్దిగా పసుపు వేయడం వల్ల కలర్ బాగా ఉంటుంది మరి ఇది యాంటీబయాటిక్ గా కూడా పనిచేస్తుంది ఏదైతే మనం ఫిల్టర్ చేసినామో దాన్ని అంటే అలసందలు మరియు ఆకుని ఇందులో వేస్తూ ఉన్నాను కొద్దిగా ఉప్పు మొదటనే వేసింటాము కాబట్టి చూసి వేసుకోవాలి తురిమిన కొబ్బరిని వేస్తూ ఉన్నాను దీన్ని బాగా కలుపుకోవాలి దీనిపైన మూత ఉంచి 2 నిమిషాలు ఉంచాలి చూడండి తాలింపు రెడీ అయ్యింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి సాంబార్ కూడా రెడీ అయ్యింది సాంబారు మరియు తాలింపుని సర్వింగ్ బౌల్ లో తీసుకున్నాను కన్నడలో బస్సారు అంటారు మన తెలుగు భాషలో వంచిన చారు అని చెప్తారు చూడండి
అలసందలతో వంచిన చారు రెడీ.